గుడ్ మార్నింగ్ వైటీ ఫ్యామిలీ. ఈరోజు ఫస్ట్ వెయిట్ ఎంత ఉందో చెక్ చేయడంతో బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాము. వావ్, మొత్తం మీద కొద్ది కొద్దిగా రిజల్ట్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో చూద్దాం ఇంకా ఫర్దర్గా ఈ జర్నీ ఎలా కంటిన్యూ అవుతుందో. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ దగ్గర నుండి బ్లాగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసరికి 6:30 అయ్యింది. సో చలో ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి శనగలు అయితే సలాడ్ లాగా అయితే చేసుకోబోతున్నాను. సో దానికి ఫస్ట్ వీటిని అయితే బాయిల్ చేసేస్తాను. కుక్కర్ అయితే పెట్టేశాను అండ్ మార్నింగ్ డిటాక్స్ వాటర్ అన్నమాట విత్ లెమన్. గోరువెచ్చని వాటర్లో హాఫ్ లెమన్ ఇందులో స్క్వీజ్ చేసి తాగుతున్నాను. కొందరు అంటున్నారు, మీరు ఎవరిని మానేసి ఇలా డైట్ చేయగలరా, ఉండగలరా? లేదు లేదు, మీరు కంటిన్యూ చేయలేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ప్లీజ్ అనేవాళ్ళు అలా అంటూనే ఉండండి, అప్పుడే కొంచెం పట్టుదల నాలో ఇంకాస్త ఎక్కువ వస్తుంది, ఇంకా కంటిన్యూ చేయాలని అనిపిస్తుంది. అండ్ నాన్ వెజ్ విషయానికి వస్తే చికెన్ అన్నది తినచ్చండి, అందులో ప్రోటీన్ ఉంటుంది. సో దాన్ని టోటల్గా అవాయిడ్ చేసేయాల్సిన అవసరం అయితే లేదు. అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ అంటే ప్రాన్స్, క్రాబ్స్, అవి మళ్ళీ ఏంటంటే అంత మంచిది కాదు హెల్త్కి. ఈవెన్ మటన్ కూడా, అందులో కొలెస్ట్రాల్ లెవెల్స్ అయితే ఎక్కువ ఉంటాయి. ఫిష్ అయితే మాత్రం హెల్దీ, అది కూడా తినచ్చు. ఈరోజు కర్రీ వచ్చేసరికి ఇదిగోండి, గుత్తి వంకాయలు అయితే వండుతున్నాను. వంకాయలు వచ్చేసరికి లో కార్బ్ డైట్లో ఖచ్చితంగా తీసుకోవచ్చని తెండి, ఏ ప్రాబ్లం ఉండదంట. సో దానికోసం మసాలా అయితే ఇవన్నీ వేసి ఫస్ట్ డ్రై ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఇందులో కాజు, పీనట్స్, లవంగాలు, చెక్క, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి జస్ట్ అలా డ్రై ఫ్రై చేస్తున్నాను. ఇలా గుత్తి వంకాయలా కట్ చేసుకుని లైట్గా ఆయిల్ వేసుకుని ఫ్రై చేస్తున్నాను. వీటి తోకలు కూడా కట్ చేస్తాను నేను. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. ఇందులో నువ్వులు వేసుకుంటే బాగుంటుంది, కానీ రైట్ నా ఉన్న దగ్గర లేవు. టక్కునివన్నీ కూడా పౌడర్ అయిపోయినాయి. అండ్ ఇందులోకి ఆనియన్స్, వెల్లుల్లి, అల్లం ఇవన్నీ వేసి కూడా ఇంకొకసారి మిక్సీ పట్టాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు కారం కూడా వేసేసుకుని గ్రైండ్ చేస్తున్నాను. ఈ కన్సిస్టెన్సీలో మెత్తగా అయితే గ్రైండ్ చేసేసాను. ఇంకా కర్రీకి ఒక బిర్యానీ ఆకు అండ్ 3 పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నాను. ఈ పేస్ట్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసి కొద్దిగా ఫ్రై చేసేసుకోవాలి. నేనేమి కొత్త వంట చేయట్లేదు, రెగ్యులర్గా చేసుకునే కర్రీ చేస్తున్నాను. బట్ ఏంటంటే ఆయిల్స్ తగ్గించి చిన్న చిన్న చేంజెస్ అయితే చేసుకుంటున్నాను. ఇవన్నీ క్లీన్ చేసుకునే లోపు ఈ కర్రీ అయితే ఈ స్టేటస్కి వచ్చిందనమాట. నేను అలా వదిలేసాను. జనరల్లీ మనం ఆయిల్ తక్కువ వేసి వండుకున్నప్పుడు అయితే ఈ క్యాల్స్టైరిన్ కానీ లేదంటే మనకి నాన్ స్టిక్లో కానీ చేసుకున్నట్టయితే కింద అడుగు పట్టకుండా బాగా వస్తుంది. ఇందులోకి వంకాయలు అయితే వేసేస్తాం. ఇందులోకి వాటర్ యాడ్ చేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచేస్తే కర్రీ రెడీ అవుతుంది. 7:30 అయ్యేసరికి వంట అండ్ బ్రేక్ఫాస్ట్ రెండు కూడా డన్, నేను ఫ్రెష్ అయిపోవాలి. కామెంట్స్లో కొందరు అయితే అడుగుతున్నారు లక్కీ చేత పాలు ఎలా మానిపించారు అని. పాలు అన్నది ఏంటంటే ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత, అంటే లైక్ 1.5 ఇయర్ తర్వాత ఏమైంది అంటే వాడు ఎక్కువగా పాలపైన ఇంట్రెస్ట్తో ఫుడ్ సరిగ్గా తినేవాడు కాదు. దాంతోపాటు ఏంటంటే 1 ఇయర్ 1.5 ఇయర్ ప్లస్ అయిన తర్వాత నాకు కూడా మిల్క్ ప్రొడక్షన్ అయితే తగ్గిందనమాట. సో దట్ ఈస్ ద టైం నేను మిల్క్ ఇంకా ఆపాలి అని అయితే డిసైడ్ అయ్యాను. కాకపోతే ఏంటంటే కొంచెం ఫీవర్స్ అలా ఉండడం వల్ల ఎంత ట్రై చేసినా అవ్వలేదు. కానీ ఏం చేశానంటే ఈ 2 పూట్ల ఇచ్చేదాన్ని నేను మధ్యాహ్నం పడుకోబెట్టేటప్పుడు అండ్ నైట్ పడుకోబెట్టేటప్పుడు, దాని కాస్త ఏంటంటే ఫస్ట్ సింగిల్ పూటకి అంటే నైట్కి అన్నది షిఫ్ట్ చేశాను అనమాట. ఖచ్చితంగా పాలు ఆపితే వాళ్ళు ఏడుస్తారు, పేచి పెడతారు, గోల పెడతారు. బట్ మనం ఏంటంటే స్ట్రాంగ్గా ఖచ్చితంగా ఆ సిచ్యువేషన్లో అయితే ఉండాల్సిందే. ఎక్కడ మనము కొంచెం జాలి పడి అయ్యో ఏడ్చేస్తున్నాడు అని అనుకున్నట్టయితే ఇది నిజంగా మనం చెయ్యలేమనే చెప్పాలి.
కొంచెం మనం స్ట్రాంగ్ అయ్యి ఎవరైనా హెల్ప్ తీసుకోగలిగితే మంచిది. నా వరకు ఏంటంటే కొంచెం వీరుగారు అయితే ఖచ్చితంగా హెల్ప్ చేసేవారు. ఉయ్యాల్లో వేసి పడుకోబెట్టడము లేదంటే పాటలు పాడి డీవియేట్ చేయడము అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఆ తర్వాత మొత్తం మీద ఏమైందంటే యాక్సిడెంటల్లీ మేము తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత వాడు ఒక 3 డేస్ చాలా డీప్గా పడుకునేవాడు నైట్ టైమ్స్లో. సో అలా పడుకున్నప్పుడు ఏంటంటే 3 నైట్స్ వాడు అసలు పాలన తాగలేదన్నమాట. డే టైం ఎలాగో ఆపేశాను, నైట్ టైం కూడా ఆపేసేసరికి సో దిస్ ఈస్ ద టైం మనం ఒకసారి ట్రయల్ వేద్దాము అన్నట్టు నెక్స్ట్ 3 డేస్ కొంచెం ట్రై చేసామన్నమాట. అంటే వాడిని వీరుగారు పక్కన వేసి పడుకోబెట్టడం. ఈ మిల్క్ ఆపే ప్రొసీజర్లో మాత్రం ఖచ్చితంగా ఇంకొకరు హెల్ప్ ఉండాలి, ఎందుకంటే మదర్ పక్కనే బేబీ ఉన్నట్టయితే ఇదైతే వర్కౌట్ కాదు. ఇంకొకరు హెల్ప్ ఉంటే ఖచ్చితంగా ఇదైతే చేయగలమన్నమాట. నేను జస్ట్ ఏంటంటే వీరుగారిని పక్కన పడుకోబెట్టేసి ట్రై చేసామన్నమాట. వాడికి నిద్రలో లేచి కదిలేవాడు, బట్ ఏంటంటే అది ఉయ్యాల్లో వేసో లేకపోతే భుజం మీద వేసుకునో తను హ్యాండిల్ చేసేవారు అన్నమాట. అలా అలా ఒక 10-15 డేస్కి కొంచెం కష్టమైనా వాడు పేచి పెట్టినా నా దగ్గరికి వచ్చినా పాలు ఇవ్వడం అయితే కంప్లీట్గా ఆపాము. సో అలాగ 15 డేస్కి ఇంకా వాడు మళ్ళీ మా దగ్గరికి వచ్చి పాలు అన్న మాట అయితే తీసుకురాలేదు. ఆ విధంగా ఆపగలిగాను. అండ్ కొందరు వచ్చేసరికి మిల్క్ ఎలా ప్రొడ్యూస్ చేసుకోవాలి, ఇంక్రీజ్ చేసుకోవాలి అని అయితే అడుగుతూ ఉంటారు కదా. దానికి మనకి మార్కెట్లో ఇలాంటి బ్రెస్ట్ పంప్స్ అయితే ఉంటాయండి. ఇది టచ్ ఆపరేటెడ్ అనమాట, జస్ట్ మనం ఇలా క్లిక్ చేయగానే ఆన్ అయిపోతుంది. అండ్ కింద ఏంటంటే ఇది మసాజ్ యాజ్ వెల్ ఎక్స్ట్రాక్షన్ రెండు అయితే చేస్తుంది. వన్స్ మనం ఆన్ చేసుకున్నాం అనుకోండి ఈ హార్ట్ సింబల్ వచ్చేసరికి ఏంటంటే మసాజ్ ఇస్తుంది. అండ్ మళ్ళీ దీన్నే క్లిక్ చేసామంటే ఇది మిల్క్ ఎక్స్ట్రాక్షన్ అనమాట. డ్రాప్ సింబల్ ఉంది కదా, దీనికి 9 ఇంటెన్సిటీ లెవెల్స్ ఉంటాయండి. ఇదిగోండి, సో దీన్ని ఇలా ట్యూబ్తో కనెక్ట్ చేస్తున్నాం కదా. సో ఇది వచ్చేసరికి ఇదిగోండి, ఈ విధంగా మొత్తం మీద మిల్క్ బయటికి తీసుకురావడానికి బాగా హెల్ప్ అవుతుందండి. హాస్పిటల్లో ఎస్పెషల్లీ లైక్ ఫస్ట్ డబ్బా పాలకి అలవాటు పడి ఉండగా మన పాలు ఇస్తే బాగుండని చాలా మదర్కి అనిపిస్తూ ఉంటుంది కదా. సో నేను కూడా అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు ఇదైతే యూజ్ చేశాను. అండ్ మిల్క్ ఎక్స్ట్రాక్షన్కి ట్రస్ట్ మీ చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. సో దీని కింద ఏంటంటే మనకి బాటిల్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట, అందులోకి మిల్క్ అయితే ఎక్స్ట్రాక్ట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ పైన డయాఫ్రామ్ చూస్తారు కదా, ఇది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. మనం ప్రెషర్ ఎంత పెడుతూ ఉంటే అంత. సో దీని వచ్చేసరికి ఏంటంటే లైక్ మనము ఇలా కేబుల్ ఇస్తారు, దాన్ని కనెక్ట్ చేసుకుని ఛార్జ్ అయితే చేసుకుంటే సరిపోతుంది. లక్కీ పుట్టిన ఒక 3 నెలలకి ఎప్పుడో తీసుకున్నాను, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. కొందరు మదర్స్ ఏంటంటే వర్కింగ్ ఉమెన్ ఉంటారు కదా, సో వాళ్ళకి వచ్చేసరికి ఇలాంటి బ్యాగ్స్ కూడా ఉంటాయండి. సో ఇందులో మిల్క్ అనేది నింపేసుకుని రిఫ్రిజిరేట్ చేసి ఎప్పుడైతే యూజ్ చేస్తారో అప్పుడు మళ్ళీ ఫ్రిడ్జ్ నుండి తీసి ఫస్ట్ రూమ్ టెంపరేచర్కి తెచ్చిన తర్వాత అప్పుడు పాలైతే ఫీడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఏంటంటే మీరు డైరెక్ట్గా మిల్క్ అనేది ఇవ్వలేకపోయినా ఈ విధంగా మీ మిల్కే మీ బేబీకి అయితే ఫీడ్ చేయొచ్చు. ఎన్ని ఫార్ములా మిల్క్స్ ఇవన్నీ ఉన్నా మదర్ మిల్క్ అనేది ది బెస్ట్ అండి ఎప్పటికీ కూడా. సో ఖచ్చితంగా ఇలా అయితే మీరు ట్రై చేయొచ్చు అనమాట. అండ్ ఇన్వర్టెడ్ నిపుల్ చాలామంది అంటూ ఉన్నారు, అలా ఉండడం వల్ల బేబీకి ఫీడ్ చేయలేకపోతున్నాను అనే కేసులో కూడా ఏంటంటే ఈ బ్రెస్ట్ పంప్తో మీరు చక్కగా అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి చక్కగా అమెజాన్ అండ్ అలాగే లవ్లప్ సైట్స్లో అయితే అవైలబుల్ ఉన్నది. ఒకసారి అయితే చెక్అవుట్ చేసేసేయండి. సింపుల్గా ఉంటుంది కానీ చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే పనిచేస్తుంది అనమాట. సో దట్స్ ఇట్ లక్కీ పాలైతే ఈ విధంగా నాకైతే కొంచెం సింపుల్గానే ఆపగలిగామని అయితే మాకు అనిపించింది. ఇందులోకి టొమాటోస్ అండ్ ఆనియన్ యాడ్ చేసుకుని ఒక లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను. శనగలు ఇవేం తినగలము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అనుకోవద్దు, ఫస్ట్ మేము అలాగే అనుకున్నాం కానీ ఒకసారి తిరగానే ఇవి మా ఫేవరెట్ అయిపోయినాయి. కర్రీ కూడా కుక్ అయిపోయింది. ఇది ఇంకా ఈ తవాలో తీసేయాలి, ఎందుకంటే క్యాస్ట్ ఐరన్ కదా. పోను పోను ఇంకేమవుతుందంటే డార్క్ అయిపోతుంది అనమాట ఇందులో ఏదో తెలిసినా. సో మార్నింగ్ మార్నింగ్ విరుగారు వెళ్దామా, లక్కీ ఆచే వెళ్దామా, ఆచే వెళ్దామా, లక్కీ ఇటు చూడు, ఆచు వెళ్దామా. వీరు గారు బ్రేక్ఫాస్ట్ డ్రైవ్ చేస్తుంటా. వీరు గారు బాగున్నాయా? వీడు రెడీ అయిపోయాడు చూడు, అదిగోరా అత్త వచ్చింది చూడు దబ్బ. సో ఈరోజు లంచ్లోకి గుత్తు వంకాయ
విత్ రసం. హ్యావ్ ఇట్. ఈరోజు ఇంకా కొంచెం ఎక్కువ పెట్టాను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా తినలేదు కదా. నీకు కూడా ఆమె పెట్టేస్తాను. అండ్ మేము వచ్చేసరికి ఈరోజు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో ఇప్పుడే జస్ట్ నౌ స్టార్ట్ అయ్యింది. అండ్ మోస్ట్లీ ఏంటంటే కిచెన్ ఇవన్నీ రీసెంట్గానే ఆర్గనైజ్ చేసుకున్నాను కాబట్టి మోస్ట్ ఆఫ్ ది పార్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఇల్లే లక్కీ ఆడతాడు కదా, మెస్సీ మెస్సీ అయిపోతుంది. సో మీ పనులు ఎంతవరకు వచ్చినాయి ఏంటి అన్నది కామెంట్ చేయండి. అండ్ వీడియోని చూసే వాళ్ళు చూస్తున్నా తప్ప లైక్ చేయడం మర్చిపోతున్నారు. కాబట్టి ఇనీషియల్లీ ఈ వ్లాగ్కి నేను వచ్చేసరికి 800 లైక్స్ నేను టార్గెట్ కింద అయితే పెడుతున్నాను. చూసిన వాళ్ళు ప్లీజ్ స్కిప్ చేయొద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు. హాయ్ వీరు గారు, అబ్బో గ్లాసెస్ పెట్టుకుని గులుపుతున్న వీరు గారు. ఇంట్లో మోస్ట్ మెస్సియెస్ట్ పార్ట్ అంటే ఇదే. ఎప్పుడైనా కొత్తగా వచ్చిన వస్తువులు ఏమైనా ఉన్నాయంటే అవి ఇక్కడికైతే వచ్చేస్తాయి అన్నమాట. హాల్లో పెడితే డిస్టర్బెన్స్గా ఉంటుందని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్, ఇక్కడ ఎప్పుడు మేము భోజనం చేసేది ఉండదు, ఇవన్నీ అయితే ఉంటాయి. సో ఇవన్నీ క్లియర్ చేసేద్దాం. ఈరోజు రాగి రోటీస్ అయితే ట్రై చేస్తున్నాను విత్ చికెన్ కర్రీ కాంబినేషన్ అనమాట. చికెన్ కర్రీ అయితే కుక్ చేస్తున్నాను. ఇవైతే మాత్రం నేను మొదటిసారి చేస్తున్నాను అనమాట, చాలా హెల్దీ అని విని. ఇవి అండ్ అలాగే జొన్న రొట్లు ఇవైతే ట్రై చేయాల్సి అయితే ఉంది. 1 కప్ ఆఫ్ పిండికి 1 కప్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి. ఇది బాగా మరగాలి. ఇందులో సాల్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాల్సి అయితే ఉంది. వాటర్ అయితే బాగా మరిగిన తర్వాత ఈ పిండిని అయితే వేసేస్తున్నాను. జస్ట్ ఒక 5 to 10 seconds ఉంచేసి నేను ఇంకా అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఈ రెసిపీ నేను యూట్యూబ్లో చూసే చేస్తున్నాను. తర్వాత జస్ట్ దీన్ని బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 minutes అలా వదిలేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది కొంచెం చల్లారింది. దాన్ని వాటర్ వేసి మిక్స్ చేసి కొద్దిగా ఘీ కూడా యాడ్ చేసుకుని ఇలా సాఫ్ట్ గా డోలా అయితే చేసుకున్నాను అన్నమాట. ఇందాక ఏమంటారు మీ అమ్మగారు ఫోన్ చేసి, ఏమైంది మీకు ఇలా తింటారంటే అన్నం తినకుండా బ్రతకగలరా, ఈ రాగి రొట్లేంటి జొన్న రొట్లేంటి అంతే. టైం వచ్చింది, చేసే టైం వచ్చింది. బాగానే చేస్తున్నానా రెసిపీస్? ఇవి మరి ఆయిల్స్ అవి తక్కువ వేస్తున్నాను కదా, నీకేం తేడా అనిపిస్తుందా? అనిపిస్తుంది కానీ మన వెయిట్ లో కూడా అది కనిపించాలి, డిఫరెన్స్ కనిపించాలి. కానీ వెంటనే రాదులే అమ్మా, ఒక అట్లీస్ట్ 1 month అన్నా మనం అలా కంటిన్యూ చేస్తే ఇంకేమొచ్చేటికి మంకీ ఏమంటది? లయన్ లైన్ లైన్ ఏముంటది? పిల్లి ఇలా మార్చుదా లైన్ లైన్ బక్క లైన్ అయి ఉంటది ఈడికిలాగా. ఏవో రోటీస్ అయితే చేశాను, మొత్తం మీద అలా తిప్పుతూ ఉంటే పఫ్ అయింది. వా బుడ్డి బుడ్డిగా భలే పఫ్ అవుతున్నాయి. చూస్తుంటే మంచి సరదాగా అనిపిస్తుంది, ఎందుకంటే నాకు వీటితో కూడా ఎప్పుడు ఇలా పఫ్ అవ్వలేదు. ఈరోజు దీంతో చాలా బాగా వచ్చినాయి రాగి రోటీస్ విత్ ఘీ. సో ఇవైతే ప్రిపేర్ అయిపోయినాయి, చికెన్ కర్రీతో సర్వ్ చేసుకోవడమే. ఓకే, వేడి వేడిగా రాగి రోటీస్. వీరు గారు హెల్దీ రాగి రోటీస్ చీజ్. ఇది జ్యూస్. ఇది వెరీ గుడ్. ఇంక రావు ఇక్కడ నుండి. మిల్క్ 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 అన్నాడే. లాలీపాప్ లాలీపాప్. ఐస్ క్రీమ్.
ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండప్ చేస్తున్నాను. క్యాచ్ యూ నెక్స్ట్ బ్లాగ్. బాయ్.